ఇది కథానిక ఓం నమో వెంకటేశాయ సాళువ వీర నరసింహ భూపతి చెప్పిన మాట నిజమే అయ్యింది నారాయణసూరి తాళపాకకు వచ్చిన వెంటనే స్థానిక గ్రామాధికారులతోనూ ఉత్తరపు వేదిరాజులతోనూ సంప్రదించాడు రహస్యంగా గండనాయకుని నేతృత్వంలో కొందరు సమితి వారిని లోతట్టు భాగానికి పంపించాడు వారు కోయవేషాలని ధరించి విల్లు అంబులు దాల్చి కత్తులను నడుము ఇంకా పంచలో దాచుకున్నారు ఆ అడవి చాలా దుర్గమంగా ఉంది సన్నటి సెలయేర్లతో తడిసినటువంటి చిత్తడి నేలలు బలిసిన అడవి దున్నలు ఏనుగులు యథేచ్ఛగా సంచరిస్తున్న ప్రాంతాలు ఎలుకుబంట్లు చిరుతపులు కూడా తిరుగుతున్నాయి మానవులు సంచరించటానికి వీలునేనట్టి ప్రదేశమది గండనాయకుడు టంగటూరు అధికారులు చెప్పినటువంటి సందేశం ప్రకారం త్రోవని అన్వేషిస్తూ వెళ్లాడు వెనుక మృత్యసమితి వారు ఆయనని అనుసరిస్తూ నడుస్తున్నారు అలా పాము కుబుసాలు చుట్టుకున్నటువంటి ముళ్ల పొదల దారి నుంచి ముందుకి సాగిపోతూ ఒక పొడవైన సాలవృక్షం వద్ద వారు ఆగారు అదే వారు చేరవలసినటువంటి నిర్ణీత స్థలం ఆ చెట్టు క్రింద ఒక ముసలివాడు పడుకుని ఉన్నాడు అతడు ఈ కోయవాళ్లందరినీ చూసి ఎవరయ్యా వీరు అని ప్రశ్నించాడు కుర్రోహ కుర్రో మేము తిరుగుతున్నాము అని అన్నాడు ఆ కోయదొరేవయ్యా నూకల మీద ఆశలు ఎదురుకున్నావా ఏమిటి ఇక్కడ నరభక్ష పులి ఉంది అది ఏ పొదలో దాక్కుని ఉంటుందో ఎవ్వరికీ తెలియదు మంచిగా వచ్చిన దానినే పోండి పోండి అని ఆ ముసలివాడు చాలా విచిత్రమైనటువంటి ముఖ కవళికలతో స్పందిస్తున్నాడు కుర్రోహు కుర్రో మాకేమీ భయం లేదురే తాత చెబితే వినిపించుకోరే మీరు మనుషులు కారు మేము మనుషులమే అందువలనే మానవత్వం లేని రాక్షసులతో యుద్ధానికి వచ్చాం అంటూ గండనాయకుడు ధనస్సుని సంధించి ఆకాశానికి బాణం వేశాడు అని పెద్దగా అరుస్తూ ఆకాశం నుంచి ఒక వ్యక్తి నేల మీద పడ్డాడు కోయవాళ్ళు ఈ విచిత్రానికి ఆశ్చర్యపోయి చూస్తున్నారు ఆకస్మికంగా జరిగినటువంటి ఈ సంఘటనకు ముసలివాడు ఒక్క క్షణం నివ్వెరపోయాడు వెంటనే పెద్దగా కేక పెడుతూ నడుములో నుండి ఒక కత్తిని దూశాడు గండనాయకుడు ఒక్క చేత్తో ముసలివాణ్ణి నోరుమూసి రెండో చేత్తో అతణ్ణి శస్త్రహీనుణ్ణి చేశాడు ఇంతలో దూరంగా పెద్ద పులి గాండ్రింపు వినిపించాడు మిత్రులారా ఈ సాలవృక్షం చివర కూర్చుని దూరంలో ఉన్నటువంటి తమ రహస్య ప్రాంతానికి సంకేతాలు అందచేస్తున్నవాణ్ణి నేను నేల కూల్చాను ఈ ముసలివాణ్ణి నోట్లో గుడ్డలు కుక్కి ఈ చెట్టుకి కట్టేయండి ఇంకా కొద్దిసేపట్లో నరభక్షకి అయినటువంటి పెద్ద పులి పంజాతో మన మీదకి దూకబోతోందిరా అంటూ గండనాయకుడు కాస్త గంభీరంతో కూడినటువంటి చిన్నపాటి చిరునవ్వుని అలా చిందించాడు కోయవాళ్లు ఆ ముసలివాణ్ణి చెట్టుకి కట్టేశారు పులి కోసం వారు నాలుగు అడుగులు వేసి అన్వేషించే లోపలే వారి మెడల మీద పొదల నుంచి పులి పంజాలు పడ్డాయి ఇలాంటి సంఘటన జరుగుతుందని ముందే ఊహించినటువంటి వృత్యసమితి వారు నడుముకు ధట్టించి కట్టినటువంటి పట్టీలలో నుండి చురకలను లాగారు మెరుపు తీగవలే పులి పంజాల మీదకి దూకి వాటిని నరికేశారు అంటూ పులులు అరుస్తూ పొదల లోపలికి పారిపోతున్నాయి గండనాయకుడు ఇక ఒక్క క్షణం కూడా వృధా చేయలేదు రక్తం మరకలు కనిపించినటువంటి ఆధారాన్ని పట్టి పులివేషం ముసుగులు ధరించినటువంటి ఆ మనుషులను వేటాడుతూ సమితి వారితో లోపలికి వెళ్ళిపోయాడు ఆశ్చర్యం అక్కడ బోనులో నిజంగానే ఒక పులి ఉంది అది గాండ్రు గాండ్రుగాండ్రుమంటూ అరుస్తుంది గండనాయకుని ముఠాకు ఈ అడవి దొంగల తతంగవంతా అర్థమైపోయింది ఒరేయ్ నరభక్షకులైన ఈ పులి మనుషులు పారిపోతున్నారు అంటూ చాలా గట్టిగా అరుస్తూ ఆజ్ఞాపించాడు సమితి వారు నిజంగానే పులివేషధారులను వేటాడారు గండనాయకుని ముఠా దెబ్బకు ముగ్గురు నేల కొరిగారు గండనాయకుడు అందులో ఒకరి గొంతు పట్టుకొని నిజం చెప్పు అని గుండె మీద గట్టిగా ఒక్క గుద్దుగుద్దాడు పిడికిలితో పులి పంజాగాడి నోటిలో నుంచి నెత్తురొచ్చింది పులలు నర కులం అంటూ వాడు నిజం చెప్పాడు తాళ్లపాక శంకరయ్యని చంపింది మీరేనా అంటూ గట్టిగా అడిగాడు అవును అవును మీ నాయకుడెవరోడు వాడెవడో హంవీరుని బృచ్చుడు అని చెప్పి పులిపంజాగాడు ప్రాణం విడిచాడు హంవీరుడెవరో ఆ సమితి వారందరికీ తెలుసు కళింగ అధినేత కపిలేశ్వర గజపతి యొక్క పెద్ద కొడుకు హంవీరుడు రెండవవారు వారు పురుషోత్తముడు మన అనుమానం నిజమైంది అన్నాడు గండనాయకుడు పదండే మరికొంత ముందుకి సాగుదాం వేలుతంబే నీవు వృక్షం పైకి ఎక్కి కూర్చో సమయం చూసి బయట నిలబెట్టిన సైన్యాన్ని లోనికి రమ్మని సంకేతాలు పంపో వేలుతంబి ఈ మాట వినగానే వృక్షాన్ని చకచకా ఎక్కాడు కాళ్ళు చేతులు నోరు కట్టినటువంటి ముసలివాణ్ణి చెట్టు నుంచి విప్పి వెంట పెట్టుకుని వెళ్తున్నారు రే ఆ జనార్దనుడి రహస్య స్థావరం ఎక్కడ ఉందో చూపించో లేదా నిన్న బోనులోని పులికి ఆహారంగా పడేస్తాను అంటూ వాణ్ణి చావచిత కొట్టారు తప్పుడు దోవని చూపించావో ఇక్కడే కత్తికి బలి చేస్తాను అంటూ ఒకే ఒక్క పోటు పొడిచాడు ఆ ముసలివాడు ఈ భయంకర దృశ్యాలని చూసి దిగ్భ్రాంతికి లోనయ్యాడు చేసేదేమీ లేక వాళ్ల ముందు దారి చూపుతూ అలా నడవసాగాడు సమయం చూసి వేలుతంబి సంకేతాన్ని పంపించాడు దీనితో వీర నరసింహరాయుల యొక్క సైన్యం అడవిని చక్రబంధంలో ముట్టడించింది ఆ తర్వాత ఏం జరిగింది అసలు అన్నమయ్య ఏమైపోయాడు అన్నమయ్య వాళ్ళ తల్లిదండ్రుల్ని కలుస్తాడా విందాం తెలుసుకుందాం ఓన్లీ ఆన్ శ్రీపద మీ జేఎస్వీ ディカタニカ。